నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాగేశ్వర గారు నమస్తే అండి. ఏపీ మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం మనం చూసాము హైకోర్టుని, అంటే ఒక రకంగా హైకోర్టుకి అక్షింతలు వేసిందనే మాట్లాడుతున్నారు. బట్ ఒకసారి ఆ కేసు గురించి మాట్లాడదాం సార్. ఏం చెప్పింది అసలు సుప్రీంకోర్టు ఈ విషయంలో? ఇప్పుడు మనకు రాజధాని గురించి సంబంధించి మనకి ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే, వితిన్ 6 మంత్స్లో రాజధానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేయమన్నట్టు సుప్రీం మనకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇక్కడ. సో దాని మీద ప్లస్ సుప్రీం మనకు ఏపీ గవర్నమెంట్కి సంబంధించి మూడు రాజధానులు చేయాలా వద్దా అనే దాని మీద, ప్లస్ అక్కడ అమరావతిలలో భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో దానికి న్యాయం జరిగేటట్టు ఈ ఇష్యూస్ ఏవైతే మనకు సంబంధించినవన్నీ మనకి ఎట్ ఏ టైం మనకు సుప్రీంకోర్టు పోవడం జరిగింది. ఓకే, సో ద ఎంటైర్ అమరావతికి సంబంధించి కానీ లేదా మూడు రాజధానులకు సంబంధించిన అంశం కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఓకే, దాంట్లో పెండింగ్ ఉన్న విషయాలు ఏముంటుంది అంటే, ఇప్పుడు రాజధానికి అమరావతికి భూములు ఇచ్చిన రైతుల గురించి వాళ్ళ సంక్షేమము, వాళ్ళని ఏం చేయాలా ఏం చేయదు వాళ్ళ పోరాటం మీద ఒకటి. ఓకే, రెండోది ఏపీకి మూడు రాజధానులు ఉండాలా వద్దా అనేది ఒకటి. మూడోది ఇప్పుడు హైకోర్టులో వచ్చిన ఆర్డర్ గురించి, అది కరెక్టా కాదా, హైకోర్టు జోక్యం చేసుకునే అధికారం ఉందా లేదా అనే విషయం ఒకటి. ప్లస్ గవర్నమెంట్కి ఈ మూడు రాజధానులు చేసే అధికారం గవర్నమెంట్కి ఉందా లేదా అనే విషయం, ఈ నాలుగు విషయాల మీద మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే నాలుగు విషయాల మీద సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి ఇష్యూస్ ఇవి. సో ఎప్పుడైతే ఈ నాలుగు ఇష్యూస్ పెండింగ్ వచ్చిన మనకు హియరింగ్ వచ్చినప్పుడు ఏంటంటే, సుప్రీంకోర్టు అభిప్రాయం ఏంటంటే, హైకోర్టుకి ఒక రాజధానికి సంబంధించి ఒక హైకోర్టుకి 6 నెలలు కట్టండి లేకపోతే 6 నెలలు పూర్తి చేయండి అని చెప్పే అధికారం ఉందా లేదా అనేది ఫస్ట్. జనరల్గా మనకు కామన్ పరిభాషలో ఏముంటుంది జనరల్గా అంటే, మా ఒక ఇల్లే 6 మంత్స్లో కట్టలేం కదా, అలాంటి అట్లా ఒక రాజధాని ఎట్లా కడతారు అనే ఒక క్వశ్చన్ మీద అది జరుగుతున్నది అది దానిపైన. సో ఇప్పుడు ఫైనల్గా ఏది వచ్చినా కూడా ఇప్పుడు మెయిన్ అంశం ఏంటంటే, ఒక మూడు రాజధానులు పెట్టుకునే అధికారం గవర్నమెంట్కి ఉందా లేదా అనేది మెయిన్ క్వశ్చన్. సో అందులో పెట్టుకునే విషయంలో కోర్టుల పాత్ర ఎంత అనేది రెండో విషయం. జనరల్గా ఏంటంటే, ఇది పరిపాలనాపరమైన అంశాలు ఇవి. పరిపాలనాపరమైన అంశాలు అంటే ఏంటంటే, రాజధాని ఎక్కడ పెట్టాలా లేకపోతే ఎన్ని రాజధానులు చేసుకోవాలా ఎట్లా పరిపాలించాలా అనేది మన రైట్స్కి భంగం కలగకుండా, వాళ్ళు తీసుకునే డెసిషన్ వల్ల ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ఉండి పరిపాలనాపరమైన ఇష్యూస్ తీసుకునేది, వాటికి సంబంధించిన డిసిషన్ తీసుకునేది కానీ గవర్నమెంట్కి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు రాజధాని ఫస్ట్ పాత గవర్నమెంట్ ఏం చేసింది అంటే, మొత్తం మనకు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పి డిక్లేర్ చేసి దానిపైన కొన్ని వందల పెట్టుబడులు, తర్వాత అక్కడ హైకోర్టు తరలించడము, తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అన్ని భూములు ఏవైతే ఉంటాయో ఆ భూముల్ని సేకరించడము అనేది ఒక లెంతీ ప్రాసెస్, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జరిగిపోయింది. సో అందరు మైండ్ సెట్తో ఏంటంటే, ఏపీ రాజధాని అమరావతి అనే దగ్గరికి వచ్చేసాం మనం. వచ్చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారడం ద్వారా, గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏం ఫీల్ అయిందంటే, ఒక స్టేట్ కనుక అభివృద్ధి చెందాలి అంటే ఒకటే దగ్గర మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటే దగ్గర డెవలప్మెంట్ చేస్తే అభివృద్ధి చెందదేమో, కాబట్టి ఒక మూడు రాజధానులు పెడదాం మనం, వైజాగ్ ఒకటి, తర్వాత కర్నూలు, కడపన 2, తర్వాత ఇక్కడ అమరావతి కూడా కంటిన్యూ చేసేద్దాం, పరిపాలనని వికేంద్రీకరిద్దాం అనేది గవర్నమెంట్ పాలసీ. సో దానివల్ల ఏమైందంటే, ఇక్కడ అమరావతిలో స్టేట్ ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది, తర్వాత వైజాగ్లో ఉంటే అక్కడ అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ కర్నూలులో అభివృద్ధి చెందుతుంది, కాబట్టి స్టేట్ అంతా సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది, రేపు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ రావు అనేది గవర్నమెంట్ చెప్పుకునే వాదన. సో దాంట్లో ప్రతి దాంట్లో ఒక్కొక్క డిసిషన్ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే, ప్రతి దాంట్లో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది, అంటే లాభం ఉంటుంది నష్టం ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్గా గవర్నమెంట్కే సంబంధం విషయం అన్నప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా సార్, వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా అసలు? ఉండదా? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు కొన్ని కోర్టుకు వెళ్ళటంతో కొన్ని ఏమైతుందంటే, మనకున్న డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు రాజధానిలో ఉన్న భూములు ఎక్కడైతే అమరావతి చుట్టుపక్కల ఉన్న భూములన్నీ ఇప్పుడు ఎప్పుడైతే రైతుల దగ్గర నుంచి తీసుకున్నారో, వాళ్ళు ఇచ్చిన కాజ్ ఏముంది, ఇక్కడ రాజధాని కడతారు అనేది ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ సడన్గా దాని పాలసీ చేంజ్ చేసుకున్నప్పుడు మరి దాంట్లో ఉన్న డౌట్స్, క్లారిఫికేషన్స్, వీళ్ళ భూములు ఇచ్చి లేకపోతే వాళ్ళ జీవితాలను ఇచ్చి వాళ్ళు ఒక అనుకున్నారు కదా, మరి గవర్నమెంట్ ఎప్పుడు క్లారిటీ, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి, అది పరిపాలన విషయం కాబట్టి, ఎవరెవరైతే ఇది అన్యాయం అనుకుంటారో వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ పిటిషన్ వ్యాలిడా ఇన్వాలిడా లేకపోతే ఆ పిటిషన్లో ఉన్న అంశాలు ఏంది, వాటికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కోర్టుకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు హైకోర్టుని ఒక మాట కూడా అన్నారు కదా సార్, మీరు ఏమైనా టౌన్ ప్లానరా, మీరు ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు అన్నట్టు ఒక మాట కూడా సుప్రీంకోర్టు నుంచి వచ్చింది.
అంటే ఇక్కడ హైకోర్టు ఏమైనా రిప్లై ఇవ్వాల్సి ఉంటుందా, ఇంకా పరిధిలో ఉండదా? హైకోర్టు తన పరిధిలో చూసిన అంశాలను బట్టి వాళ్ళు ఇవ్వాల్సిన డిసిషన్ ఇచ్చేశారు. దాని తర్వాత దీనిపైననే అప్పీల్కి వెళ్ళారు. సో అప్పీల్ అనేది ఎక్కడైనా కూడా ఒక జడ్జిమెంట్ నీకు అనుకూలంగా రాలేదు అని నువ్వు ఫీల్ అయితేనో, లేకపోతే ఆ జడ్జిమెంట్ వల్ల నీకు అన్యాయం జరిగిందని నువ్వు భావిస్తేనో, నీకు మళ్ళీ అప్పీల్ చేసుకునే అధికారం అనేది అది సిస్టంలో ప్రతి వ్యవస్థలో ఉన్నది. అది మనకు కోర్టు వ్యవస్థలో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు అంటే మ్యాటర్ మొత్తం ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయింది కాబట్టి అక్కడ సుప్రీంకోర్టునే డిసైడ్ చేయబడుతుంది. స్టే ఇచ్చారు ప్లస్ వాయిదా కూడా వేశారు కదా. వాయిదా కూడా వేశారు, మన 1 మంత్ లేదో వాయిదా కూడా వేశారు. అయినా తొందరగా ఇనమంటే కూడా అవసరం లేదు, చూద్దాంలే అని చెప్పినట్టు ఉంది దానిపైన. అంటే ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు గవర్నమెంట్ డిసిషన్ మీదే వెళ్ళొచ్చా? 3 క్యాపిటల్స్ లేదు, ఇప్పుడు దానిపైన సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చేస్తారు. ఇంకా గవర్నమెంట్ స్వతంత్రంగా వెళ్ళొచ్చా లేకపోతే అది వాళ్ళకి ఆ పవర్ ఉందా లేదా అనేది దానిపైన అక్కడ డిసైడ్ చేయబడుతుంది. ఈ రాజధాని భూములను ఏం చేయాలా, లేకపోతే సేకరించిన భూములను ఏం చేయాలా, 3 రాజధానులు చేయాలా వద్దా ఏందనేది ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్పేస్తుంది. సార్ ఒకవేళ గవర్నమెంట్కి సంబంధం అని అంటే నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ మారితే అప్పుడు మళ్ళీ క్యాపిటల్స్ మారే అవకాశాలు కూడా ఉంటాయి కదా సార్? అంటే జనరల్గా ఇప్పుడు అది పుట్టిన బేబీ కాబట్టి దాన్ని రకరకాలుగా చేస్తున్నారు. ఒకసారి ఒక క్యాపిటల్ ఇప్పుడు అమరావతి ఉంది అనుకుందాం. సపోజ్ అమరావతి ఫస్ట్ గవర్నమెంట్ ఏమైంది, ఓన్లీ ఆ భూములు సేకరించి ప్లానింగ్ అవి చేశారు, అది ఒక రోజులో అయ్యే పని కాదు. అది ఎందుకంటే జనరల్గా మనం ఒక సాధారణ వ్యక్తి ఒక ఇల్లు కడితేనే మనకు మనం చూసుకొని చేసేసరికే 1-2 సంవత్సరాలు ఫైనాన్సింగ్ అంతా పడుతుంది. అట్లాంటిది ఒక రాజధాని నిర్మించేటప్పుడు వాళ్ళకు మొత్తం కొన్ని 100 డిపార్ట్మెంట్లు పనిచేయాల్సి వస్తుంది. అక్కడ కొంత నిర్మాణాలు కూడా ఆల్రెడీ జరిగి ఉన్నాయి, జరిగాయి. అక్కడ హైకోర్టు అయితే ఫుల్ ప్లెడ్జ్డ్ ఇప్పుడు పనిచేస్తున్నది, దాని చుట్టుపక్కల కూడా నిర్మాణాలు జరిగాయి. ఈ ప్లానింగ్ ఫైనాన్సింగ్ తర్వాత ఈ భూముల సేకరణ మీదనే ఆ లాస్ట్ గవర్నమెంట్కి టైం సరిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రాగానే ఏమైంది, అది ఇంకా ఎక్కడ స్టార్ట్ కాలేదు కదా. కాబట్టి వీళ్ళు ఆ ప్లానింగ్తో పోయేదేముందులే మళ్ళీ మనం ఇంకో దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు కదా. స్టే ఇవ్వడం మాత్రమే జరిగింది, అంతే. స్టే ఓన్లీ స్టేనే ఇచ్చారు, దీనిపైన కంపల్సరీ డిసిషన్ తీసేసుకుంటారు. సరే, ఇక్కడ డైరెక్ట్ గా ప్రధాని గారే వచ్చి శంకుస్థాపన చేశారు ఆ ప్లేస్ లో, మరి దానికి వాల్యూ ఏమి ఉండదంటారా? ఎందుకంటే ఒక దేశానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి వచ్చి దాన్ని అంటే రికగ్నైజ్ చేసినట్టే కదా, ఆ ప్రాంతాన్ని ఒక క్యాపిటల్ గా ఉన్నట్టే కదా. మరి అలాంటి దాన్ని ఇప్పుడు కాదు అని అనడానికి, డివైడ్ చేయటానికి, వికేంద్రీకరణ అని చెప్పడానికి, అది ఎప్పుడైనా కూడా అది స్టేట్ పాలసీ అంటారు దాన్ని. స్టేట్ పాలసీ అంటే ఏంటంటే ఒక స్టేట్లో తీసుకోవాల్సిన నిర్ణయం, ఒక స్టేట్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సింది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో ఆ టైంలో అక్కడ ఆ పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని అమరావతిని రాజధానిగా చేశారు కాబట్టి మనం ఇన్విటేషన్కి మనం ఎవరినైనా పిలుస్తాం మనం. కాబట్టి అది అది ఒక అది ప్రోటోకాల్, అది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి పరిపాలన స్టేట్ గవర్నమెంట్ విషయాలలో ప్రధానమంత్రి జోక్యం ఏమి ఉండదు దాంట్లో. పాలసీలో స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన పాలసీలలో సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం ఉండదు. ఏదైనా ఒక వ్యవహారం అనేది 3 రకాలు ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించిన వ్యవహారాలను ప్రత్యేకంగా ఉంటాయి, సెంట్రల్ కు సంబంధించిన వ్యవహారాలు ప్రత్యేకంగా ఉంటాయి, కామన్ వ్యవహారాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు రైల్వేస్ ఉంది అనుకుందాం. సపోజ్ రైల్వేస్ అనేది కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్, దాంట్లో స్టేట్ రోల్ ఏమి ఉండదు. ఇంకా ఏ డిసిషన్, ఏది చిన్న ప్రతి చిన్న డిసిషన్ కూడా స్టేట్ సెంట్రలే తీసుకుంటుంది. ఇప్పుడు ఆర్టీసీ ఉంది అనుకుంది స్టేట్కి సంబంధం, దాంట్లో సెంట్రల్ ఇరకదు. సో అట్లా ఇట్లా కామన్ అంశాలు కొన్ని ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు ఇది స్టేట్ గవర్నమెంట్ పాలసీలలో అంటే స్టేట్కి కంప్లీట్ అధికారం ఉన్న దగ్గర ఇంకా ఎవరికి ఎవరు పనిచేయరు. సో ఖచ్చితంగా ఇది కంప్లీట్గా స్టేట్కి సంబంధించిన అంశమే కాబట్టి అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ పిలిపించుకున్నారు కాబట్టి వచ్చి ఉండొచ్చు. సో చూడాలి మరి, అంటే సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుంది దీనికి సంబంధించి, కంప్లీట్గా గవర్నమెంట్కే రైట్ ఇస్తారా లేదా మళ్ళీ ఏమైనా లీగల్గా మిగతా విషయం. జనరల్గా అయితే గవర్నమెంట్ పాలసీ ఉంటుంది, కానీ సుప్రీంకోర్టు తన పరిధిని విస్తరించి దాంట్లో ఏం చేయాలనే దాన్ని చూడాల్సి వస్తుంది. ఎస్ రైట్, చూద్దాం మరి. స్టే ప్రస్తుతానికైతే స్టే వచ్చింది, ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో దాని మీద మరి సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ నాగేశ్వర. నమస్తే.